No, I really don't know what you are saying. It's for the part of the line I see. Abbo, not a great day, Laksha. ब्यूटीफुल फ्रेंड्स वेलकम बैक टू मै चैनल। सो फोर डेज क्रितम मा फ्रेंड बर्थडे, सो पार्टी रूप में अच्छे नेनु गिफ्ट कावालनि अडिगानु। सो गिफ्ट रूप में अच्छे स्मार्ट वाच कावालनि अडिगानु। सो नेनैते ऊहिंचिन विधंगा अच्छे तनु नाकु स्मार्ट वाच निजंगाने पंपिंदि, नेनु पंपिंचिदनि अनुकोलेदु। सो जस्ट ऐ रिसीव्ड ए ब्लू डॉट कोरियर, ऐ एम नाउ अनबॉक्सिंग दिस पैक। सो अनबॉक्स चेयकंटे मुंदु तनकु ओकसारि काल चेद्दामु। सो तनकु काल चेसि रिसीव अयिंदनि चेप्दामु। నాకు తెలుసు, తనకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఓటీపీ వెళ్ళిద్ది కాబట్టి తనకైనా సైలెంట్గా ఉంది, మనం చెప్తామా చెప్పామా అనేది। సో తనకు కాల్ చేసి చెప్దాము, ఇంకా తనకు తెలియకుండా అయితే కాల్ రికార్డ్ చేద్దాము। సో ఏం మాట్లాడిద్ది, ఏం చెప్పిద్ది అనే దాని గురించి మనం విందాం। సో లాస్ట్లో అయితే చెప్దాము, కాల్ రికార్డ్ చేస్తున్నాను నేను, ఎందుకంటే యూట్యూబ్లో పెడతా కాబట్టి దీన్ని, మళ్ళీ తర్వాత బాగోదు, ముందే పర్మిషన్ తీసుకుందాము। సో నాతో ఇలానే స్టే అయ్యి ఉండండి, కాల్ కలుపుతున్నాను। హలో, హలో, గుడ్ మార్నింగ్। గుడ్ మార్నింగ్। ఆ వాచ్ జస్ట్ రిసీవ్ అయ్యింది నాకు, వాచ్ నచ్చిందా? ఇదేంటి 1000 పెట్టి పంపిస్తావు అనుకుంటే ఏకంగా 10000 పెట్టి పంపించావు, అంత కాస్ట్ అవసరమా మనకి? నువ్వు అడగాలి కానీ 10000 పెట్టి వాచ్ ఏంటి, 4 రూపాయలు పెట్టి లైన్ ఇస్తా? అబ్బో, నా దగ్గరే డైలాగ్సా? నీ అంత డైలాగ్ మాకు రావులే, ఒకవేళ నేను నీ ప్లేస్ లో ఉండడితే నాకేం ఇస్తావు? నేనైతే నీకు 1000 కోట్లు పెట్టి గుడి కూడా కట్టించా కదా, ఎక్కడ నా గుండెల్లో అయ్యా సార్, రికార్డ్ తెలుసా? ఏంటి నువ్వు మాట్లాడుతున్న కాల్ రికార్డ్ చేస్తున్నా, వీడియో అన్బాక్సింగ్ చేయాలి కదా, వీడియో రికార్డ్ జరుగుతుంది ఇక్కడ, నీ మాటలు కూడా రికార్డ్ అవుతున్నాయి। మనం మాట్లాడుతుంది వాయిస్ కాలే కదా, వీడియో కాల్ కాదు కదా। ఓకే ఓకే, సో నేనైతే ఇప్పుడు వాచ్ అన్బాక్సింగ్ చేస్తాను, అన్బాక్సింగ్ చేసిన తర్వాత నీకు ఒకసారి కాల్ చేస్తాను। సో వీడియో రన్నింగ్ లో ఉంది। ఓకే ఓకే, ఉంటా, బాయ్ బాయ్। సో విన్నారు కదా ఫ్రెండ్స్, తనకి తన పర్మిషన్ అయితే తీసుకున్నాము। సో ఇప్పుడు అయితే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం మనం। సో వాచ్ ఇదిగోండి ఫ్రెండ్స్, దిస్ ఈస్ మై ఫేవరెట్ కలర్। సో వాచ్ అయితే ఇదిగోండి ఫ్రెండ్స్, సో ఫ్రంట్ ఇలా ఉంది, సో బ్యాక్ అయితే ఇలా ఉంది। సో దీని పవర్ ఆఫ్ పవర్ ఆన్ బటన్ అయితే ఇచ్చాడు, సో ఒక స్పీకర్ కూడా ఇచ్చాడు దీనికి ఇక్కడ। సో ఇది వచ్చేసి బ్లాక్ కలర్, దిస్ ఈజ్ మై ఫేవరెట్ కలర్, సేమ్ నాలాగే ఉంటుంది। సో బ్లాక్, సో బ్లాక్ వాచ్। సో ఇంకేమి ఇచ్చాడు దీంట్లో? సో వాచ్ అయితే ఇది, చూద్దాం ఇంకేమేమి ఉన్నాయనేది। సో ఒకటి గైడెన్స్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్, అంటే వాచ్ ఎలా యూజ్ చేయాలి అనేది గైడ్ అయితే ఇచ్చాడు। ఇంకా ఇది వచ్చేసి 6 మంత్స్ వారంటీ కార్డ్ ఇది 6 మంత్స్ వారంటీ కార్డ్ ఇది వచ్చేసి। ఇంకా దీంట్లో వచ్చేసి ఛార్జింగ్ కేబుల్ ఇచ్చాడు। సో ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసి, సో కింద కనిపిస్తుంది కదా, సో ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ అన్నమాట, ఇట్లా పెట్టగానే అతుక్కుపోతుంది। ఫస్ట్ దీనికి అయితే బెల్ట్ ఎక్కిద్దాం ఫ్రెండ్స్, సో ఇగోండి జస్ట్ ఇది ఉంది కదా, కొంచెం పక్కకు లాగాలి, పక్కకు లాగి చదిలేస్తే ఇరుక్కుపోయింది। సో పట్టింది ఫ్రెండ్స్, ఇగోండి, సో దీని ప్రజెంట్ అయితే పవర్ ఆన్ చేద్దాం। సో 5 సెకండ్స్ హోల్డ్ చేసి పవర్ బటన్ హోల్డ్ చేసి పట్టుకుంటే ఆన్ అయింది ఫ్రెండ్స్, సో ఆన్ అయితే అయింది, బాగుంది ఫ్రెండ్స్, ఇవ్వండి। బ్లూటూత్ ఈజ్ నాట్ కనెక్టెడ్, సో మనం ఫోన్లో బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవాలి। సో ఫస్ట్ మనం ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకుంటే ఫిట్ యాప్ అనేది, ద ఫిట్ యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది మన ఫోన్లో। సో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇంకా ఫోన్ కనెక్ట్ చేసుకొని వాడుకోవటం అనమాట। సో మా ఫ్రెండ్ గిఫ్ట్ అయితే నాకు బాగా నచ్చింది, సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీకు గిఫ్ట్ ఇచ్చారేమన్నా అంటే నాకు చెప్పండి।
మీరు కూడా ఏమైనా స్మార్ట్ వాచ్ యూజ్ చేస్తుంటే మాత్రం మీకు ఎలా ఉందనేది కామెంట్లో చేయండి కింద. సో ఆన్ చేద్దాం, ఆన్ చేసి బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని ఎలా ఉందనేది అయితే చెప్తాం రివ్యూ. ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ 3.0. సో డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్ చేతికైతే పెట్టేసుకున్నాను, ఇదన్నమాట పరిస్థితి. దీని సెట్టింగ్స్ చేసి తర్వాత చూద్దాం ఇంకా.